हाई अंडी वेलकम बैक टू अवर चैनल सुधा कुकिंग इवाला बेंडकाय कोडिगुड्डु पुलुसु वंडुतुन्नानु चूडंडि नच्चिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेसुकोंडि बांडी पेट्टुकोनि आयिल पोसुकुन्नानु नालुगु उल्लिपायलु तीसुकुन्नानंडि ఇప్పుడు ఇవి కొంచెం వేయించుకుంటాను ఇవి వేగుతున్నాయి కదా ఈ లోపు కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటాను ఒక 5 కోడిగుడ్లు తీసుకుంటున్నాను ఇవి కూడాను ఉడకబెట్టుకుంటాను కొంచెం పసుపు వేసుకున్నాను ఇది కొంచెం వేయించుకుంటాను చూడండి వేగాయి కదా ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నాను ఒక టమాటా నాలుగు పచ్చి మిరపకాయలు అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాను అవి వేసేసుకొని కొంచెం వేయించుకుంటున్నాను తర్వాత ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను అవి కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెంపు మగ్గించుకుంటాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఈ లోపు గుడ్లు ఉడకబెట్టాను కదండి అవి కూడా వేయించేసుకుంటాను పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను ఈ కోడిగుడ్లకి కొంచెం గాటు పెట్టాను గుడ్డు పేలకుండాను గాటు పెట్టి వేయించుకుంటే గుడ్డు పేలదండి బెండకాయలు కూడా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటున్నాను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకుంటే కొంచెం కూరలు టేస్ట్ గా ఉంటాయండి ఒకసారి ఉప్పు కారం ఇలా పట్టించి మగ్గనిద్దామండి ఒక నిమిషం ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను కొంచెం వేగాయి కదా ఇప్పుడు చింతపండు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను అది రసం పిండుకొని పోసేసుకుంటున్నానండి ఇలా కొంచెంపు ఉడకనిద్దాము మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తాను చూడండి వాటర్ కొంచెం దగ్గరికి వచ్చేసింది కదా ఇంకొక నిమిషం ఉడితే సరిపోతుంది చూడండి ఉడికిపోయింది ఇలాగైతే సరిపోతుందండి కోడిగుడ్డు బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి